గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayathri@gayathrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు అరటి పువ్వు, పెసరపప్పు వేసి కూర చేయటం నేర్చుకుందాం. ఈ కూర తయారు చేసుకునే ముందు అరటి పువ్వుని ఏ రకంగా ఒలుచుకుంటారో చూద్దాం. ఇవి అరటి పువ్వులు. వీటి రొప్పలు ఒలిస్తే లోపల పొడుగ్గా కాడలు కనిపిస్తాయన్నమాట. ఇవి కాడలు. ఈ కాడల్లో దొంగాళ్ళు, పిల్లేళ్ళు అని ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు, పల్చగా డిప్పలా ఉండేదాన్ని పిల్లేళ్ళని అంటారు. వాటిని తీసేయాలన్నమాట. అలాగే సన్నగా పొడుగ్గా ఉండి చివరన బుడిపి ఉంటుంది, వాటిని దొంగాళ్ళని అంటారు. వాటిని కూడా తీసేసేయాలి. వేళ్లతో పట్టుకుని లాగితే వచ్చేస్తాయన్నమాట. ఈ రకంగా ప్రతి కాడకి ఈ దొంగాళ్ళని, పిల్లేళ్ళని తీసేయాలన్నమాట. ఒక్కొక్క రొప్ప ఒలుస్తూ వెళితే లోపల ఈ రకంగా కాడలు వస్తాయి. ఆ కాడల్ని తీసుకుని ప్రతి కాడలోంచి దొంగాళ్ళని, పిల్లేళ్ళని తీసేయాలి. ఇది చాలా పెద్ద పని కదూ. అందుకనే చిన్నప్పుడు పిల్లల చేత ఈ పని చేయించడం కోసం దొంగ పోలీస్ ఆట ఆడదాను రండని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి ఈ పని చేయించేవాళ్ళు. మీరు కూడా మీ పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఇంటిల్లిపాది సరదాగా చేసుకుంటే తేలిగ్గా ఒలుచుకోవచ్చు అన్నమాట. ఈ రకంగా రొప్పలు ఒలుస్తూ వెళితే చివరికి అరటి పువ్వు ఈ సైజుకి తేలుతుందన్నమాట. మరి ఇంకా ఒలవటం కష్టం కాబట్టి ఆ భాగాన్ని చాకుతో సన్నగా చాప్ చేసేసుకోండి. ఈ రకంగా ఫైన్గా చాప్ చేసుకుంటే మిగతా వాటితో కలిసిపోతుందన్నమాట. ఈ అరటి పువ్వులు ఒలుచుకునేటప్పుడు వేళ్ళు ఈ బొమ్మలో చూస్తున్నారు ఇలా రంగు మారతాయన్నమాట. అది పోవాలంటే చేతులకి నూనె రాసుకుని ఆ పైన కొద్దిగా ఉప్పు తీసుకుని వేళ్లతో మర్దన చేయండి. ఆ రంగంటిన చోట అదుముతూ రుద్దారంటే ఆ రంగంతా వచ్చేస్తుందన్నమాట. ఆ తర్వాత మామూలుగా సబ్బుతో చేతులు కడుక్కుంటే సరైపోతాయి. ఈ రకంగా కాడల్ని ఒలుచుకుని కొలుచుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ కూరకి కావలసిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. కాడలు ఒలుచుకున్న అరటి పువ్వు 200 గ్రాములు, అరటి పువ్వు కడుక్కోవటానికి పసుపు 1 టీ స్పూను, పెసరపప్పు 25 గ్రాములు, అంటే 50 ml కప్పులో సుమారు సహం తీసుకోండి. శనగపప్పు 1 టీ స్పూను, మినప్పప్పు 1 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, పచ్చిమిరపకాయలు 3, అల్లం చిన్న ముక్క. ఈ అల్లం పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసుకుని కచ్చాపచ్చాగా పేస్ట్ తయారు చేసుకుని పెట్టుకోండి. కరివేపాకు కొద్దిగా, కారం 1/2 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత, నూనె 4 టీ స్పూన్లు, కూర వడియాలు ఊరుమిరపకాయలు కొద్దిగా. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా పెసరపప్పుని తీసుకోండి. ఈ పెసరపప్పుని నానబెట్టుకోవాలన్నమాట. ముందుగా నీళ్లు పోసుకుని ఈ పెసరపప్పుని బాగా కడగండి. కడిగిన ఈ పెసరపప్పులో మళ్ళీ నీళ్లు పోసుకుని పక్కన పెట్టుకోండి. సుమారు 20 నిమిషాల్లో ఈ పెసరపప్పు నానుతుందన్నమాట. ఇక్కడ అరటి పువ్వుని 200 గ్రాములు కొలుచుకుని పెట్టుకోండి. ఈ అరటి పువ్వుని ఒక ప్రాసెసర్ బౌల్లో వేసుకుని 1 టీ స్పూన్ పసుపు వేసి ప్రాసెసర్ రన్ చేశారంటే ఈ రకంగా ఫైన్గా చాప్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లో నీళ్లు తీసుకుని అందులో ఈ అరటి పువ్వుని వేసి బాగా కడగండి.
ఈ అరటి పువ్వు వగరుగా ఉంటుందన్నమాట. ఆ వగరంతా తీయటానికి ఈ రకంగా నీళ్ళల్లో వేసి బాగా కడగాలి. 5-6 సార్లు నీళ్ళను మారుస్తూ బాగా కడగండి. ఈ రకంగా పూర్తిగా కడిగిన తర్వాత ఆ అరటి పువ్వులోంచి నీళ్ళన్నీ ఓడ్చేసుకోండి. ఇప్పుడు ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి ఈ కడిగిన అరటి పువ్వుని వేసుకోండి. దాంట్లో సుమారు 50 మిల్లీలీటర్ల నీళ్లు పోసి ఆ బౌల్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆ బౌల్ మీద మూత ఏటవాలుగా పెట్టుకుని మైక్రోవేవ్ హై చేయండి 5 నిమిషాల పాటు. ఆ తర్వాత ఈ రకంగా ఉడికి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ అరటి పువ్వుని జల్లెట్లో వేసుకుని బాగా నొక్కుతూ నీళ్ళన్నీ తీసేసేయండి. ఈ రకంగా పూర్తిగా నీళ్ళన్నీ తీసేయాలన్నమాట. అలా తీసేస్తే అప్పుడు పొడి పొడలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూర వడియాలని వేయించుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె కాచి అందులో ఈ వడియాలని ఊరుమిరపకాయలని గోల్డెన్ రంగు వచ్చేదాకా వేయించుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ కూర తయారు చేసే విధానాన్ని చూద్దాం. 20 నిమిషాల తర్వాత పెసరపప్పు నానిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రకంగా చక్కగా నానుతుంది. ఇప్పుడు ఇందులోంచి నీళ్ళన్నీ తీసేసేయండి. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో 4 టీ స్పూన్ల నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత శనగపప్పు, ఆ తర్వాత మినప్పప్పు వేసుకుని వేయించండి. ఈ పప్పులు లైట్గా రంగు మారేదాకా వేయించుకుని అందులో ఆవాలు, ఆ పైన జీలకర్ర ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఈ రకంగా తిరగమూతంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లో తొక్కి ఉంచుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి కలపండి. ఇప్పుడు ఇందులో కారం, పసుపు ఇవి రెండు కూడా వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఉడికించి పిడిచిపెట్టుకున్న అరటి పువ్వు, నానబెట్టుకున్న పెసరపప్పు, ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలపండి. అన్నీను చక్కగా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కూరకి ఈ ఉప్పు పట్టాలి. అందుకని ఏం చేస్తారంటే ఈ మూకుడు మీద మూత పెట్టుకుని సన్నని సగ మీద 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. ఆ తర్వాత ఒకసారి గరిటతో కలుపుకుంటే కూర తయారైపోయింది. తీసి సర్వింగ్ బౌల్లో పెట్టుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. పప్పులు పప్పులుగా పంటి కిందకి ఈ పెసరపప్పు పడుతూ ఉన్నప్పుడు ఎంతో రుచిగా ఉంటుందన్నమాట. ఈ కూర బేసికల్గా వగరుగా ఉంటుంది, ఎందుకంటే అరటి పువ్వు వగరుగా ఉంటుందన్నమాట. చాలామంది ఈ వగరుని కూడా లైక్ చేస్తారన్నమాట. అలాంటి వారు ఈ కూరని చాలా ఇష్టపడతారు. కూర వడియాలు అంటే మినప వడియాలు, అలాగే ఊరుమిరపకాయలతో నంచుకుని తింటే రుచిగా ఉంటుందన్నమాట ఈ కూర. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ రెసిపీని మీరు కూడా చూసి ఆనందిస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.